ఎవడైనా దొంగతనం దొంగతనం వేగ దొంగను పట్టుకుంటే అరెస్ట్ చేయడం మానవ హక్కులకు భంగం అంటే ఎట్లా హత్య చేసిన వాడిని హంతకుణ్ణి అక్కడ హత్య జరిగింది ప్రూఫ్లు ఉన్నాయి డెడ్ బాడీ లేదు హంతకుడు వీనా అనడానికి ఆధారాలు ఉన్నాయి అరెస్ట్ చేస్తే అన్యాయం జరిగిపోతుంది ఘోరం జరిగిపోతుంది అంటే ఎట్లా కొనే అనుమానం ఉంది అనడానికి ఆధారాలు లేకపోతే ఏదన్న అనుకోవచ్చు పక్కా ఆధారాలతో రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు ఏజెన్సీ పక్కా ఆధారాలతో ఆయన ప్రభుత్వంలో ఉండగానే నేషనల్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది మరి బాబు మీ దగ్గర దోపిడీ జరిగింది అని అక్కడి నుంచి వార్నింగ్ బెల్ మోయించింది వార్నింగ్ ఇచ్చింది సరే దోపిడీ చేసిన వ్యక్తే దీంట్లో ఉన్నప్పుడు దాన్ని ఎందుకు దాన్ని పక్కన పెట్టి ఆధారాలు ఏమున్నాయో వాటిని తుడిచేసినారు తర్వాత ఆ దాని ఆధారంగా సెంట్రల్ ఏజెన్సీ ఆధారంగా ఏపీసీఐడి కేసు బుక్ చేసి దానికి సంబంధించి కొన్ని అరెస్టులు అవి చేశాక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది వాళ్ళ పాత్ర మనీ లాండరింగ్ మీద మెయిన్ దృష్టి పెట్టి మనీ లాండరింగ్ ఎక్కడ వచ్చింది బయటికి పోయిన డబ్బు షెల్ కంపెనీల ద్వారా హవాలా పద్ధతిలో క్యాష్ డ్రా చేసి చేరాల్సిన చోట చేర్చినారనేది వీటన్నిటికీ ఇంకొక కీలకమైన అత్యంత ముఖ్యమైనది ఉంది ఏ కంపెనీ పేరైతే సీమెన్స్ పేరు చెప్తున్నారు వాళ్ళు అసలు మాకు సంబంధమే లేదు మేము లేం సీన్లోనే వాళ్ళండి ఇంత జరిగిన తర్వాత కూడా ఈ రోజుకు సీమెంట్ సంస్థ ఎంత గొప్పది అంటారు అది గుజరాత్లో చేసింది అంటారు ఛత్తీస్గఢ్లో చేసింది అంటారు ప్రపంచంలో దాని వాల్యూ ఎంతో తెలుసు అంటారు ఇష్యూ సీమెంట్స్ కంపెనీనా ఆఖరుకు దే వెంట్ టు ది ఎక్స్టెంట్ ఎవడైతే అరెస్ట్ అయ్యాడో వాడిని తీసుకొచ్చేసి వాళ్ళతో కూడా ఒకటి వీడియో ఇది ఆ సోకాల్ పత్రికలు అనుకునే కూడా వాళ్ళు పెద్ద బ్యానర్ హెడింగ్లతో వాటిని వేయడం అసలు మాకు నోటీసులే లేవు మేము అరెస్టే కాలేదని